ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మరిచిపోయేవాడు కాదు. అంతమాత్రం కాకుండా దేవుడు అన్నాడు, చూడుమో నా అరచేతుల్లో నేను ఏం చేశాను. అరచేతులు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, కొంతమంది ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు అరచేతులు. బాబు నాయన, బాబు ఇందులో ఏముందో చెప్పు నాయన, ఏముంటాయి గీతలు ఉన్నాయి, ఇంకేముంటాయి దానిలో, భవిష్యత్తు ఉంటుంది అరచేతుల్లో. ప్రతి ఒక్కరికో మూడు రేఖలు ఉంటాయి, ఈ గ్రిప్ కోసం దేవుడు ఇచ్చాడు చేతుల్లో. ఆ రేఖలే లేకపోతే ఏ వస్తువు మనం పట్టుకోవాలి. నేను ఈరోజు ఫోన్ చక్కగా పట్టగలుగుతున్నానంటే ఆ అరచేతులు ఉన్న రేఖలు అవి గ్రిప్ ఇస్తాయి, ఏ వస్తువుకైనా గ్రిప్ ఇచ్చేవే. అంతేగాని దానిలో ఏదో రహస్యం ఉందనో భవిష్యత్తు ఉందనో ఇంకా రకరకాలుగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. బాబు నీ చేతి కంకణ రేఖలు ఉన్నాయా, జైలుకి వెళ్ళిపోతావు అన్నాడు ఒక ఆయన చూసి. ఇంక రోజు నువ్వు నిద్రపోవట్లేదు ఆయన, నా చేతి కంకణ రేఖలు ఉన్నాయటండి. ఏంటా కంకణ రేఖ అన్నాను, ఇక్కడ కరెక్ట్గా ఇదంతా ఇలా కలిసిపోతే బాబు నాకు కూడా ఉన్నాయా, మరి అందరికీ అలాగే ఉంటుంది, అక్కడ కంకణ రేఖలు ఉన్న వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారా. ఇంక అప్పుడు నువ్వు భోజనం మానేశాడు, నేను జైలుకి వెళ్ళిపోతానంటే జైలుకి వెళ్ళిపోతాను. కంకణ రేఖ ఉందని జైలుకి వెళ్ళావు, ఎవరినైనా మర్డర్ చేస్తే వెళ్తావు, దొంగతనాలు చేస్తే వెళ్తావు, అంతేగాని ఈ రేఖ ఉందంటే జైలుకి వెళ్ళిపోతారని భోజనం మానేశాడు అయ్యగారు. ఎందుకే అలాంటి చోట్ల పరిగెడతాం అనవసరంగా, వాళ్ళ రేఖల్లో ఏముంది వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు ఏలూరు పట్టణంలో ముగ్గురు జ్యోతిష్కులు తండ్రి ఇద్దరు కొడుకులు ఒకే రోజు ఇల్లు దాటి వచ్చారంతే, పెద్ద దూరం కూడా వెళ్ళా. అదే ఏలూరు విజయవాడ హైవేలో ఒక లారీ వచ్చి ఢీకొంటే ముగ్గురు స్పాట్ డెడ్ అండి. ముగ్గురు పెద్ద పెద్దలు చెప్తారాడు జ్యోతిష్కులు, ఇంకా మామూలు వాళ్ళు కాదు, ముఖ్యమంత్రి స్థాయిలు లేకపోతే సినిమా సెలబ్రిటీలకి. వీళ్ళకి ఫోన్ చేస్తే వెళ్ళి మీ సినిమా ఇలాగ ఆడద్దు అలా ఆడద్దు అలా ఆడద్దు అని చెప్తారట వాళ్ళు. బహుశా నాకు ఆ రోజున పేపర్లో మెయిన్ ఎడిషన్లో ప్రముఖ ముగ్గురు జ్యోతిష్కులు దుర్మరణం అని పేపర్లో వేస్తే చాలా బాధ అనిపించింది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలుసుంటే ఆ రోజు రోడ్డు ఎక్కేవాళ్ళ వాళ్ళు, ఇల్లు దాటి బయటకు వచ్చేయండి వాళ్ళ. ఆలోచించండి ఒకసారి, నీ భవిష్యత్తు రేఖల్లో ఉందనుకుంటున్నావా, నీ భవిష్యత్తు గ్రహాల్లో ఉందనుకుంటున్నావా, నీ భవిష్యత్తు రోజుల్లో ఉందనుకుంటున్నావా, లేకపోతే నీ భవిష్యత్తు మరొకడెవడ చేతిలో ఉందనుకున్నావా? నో, నీ భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉంది. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభును అనుమయంపరచండి. యువర్ అన్నోన్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ నోయింగ్ గాడ్. అన్నీ తెలిసి నీ దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. దాట్స్ ద క్రిస్టియన్ ఫెయిత్. విశ్వాసం అదే. క్రైస్తవుల విశ్వాసం ఏంటి, దేవుని బిడ్డల నమ్మిక ఏంటంటే, నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది, నా యేసయ్య చేతిలో. నేను పుట్టిన దగ్గర నుండి ఈరోజు వరకు కూడా నా చెయ్యి మరొకరి చేతిలో పెట్టి ఒక్కసారి చూసి ఏముందో చెప్పనని ఎవరిని అడగలా. నేను మంచి జరగలా, నాకు ఎన్నిసార్లు దేవుడు నా జీవితంలో మేలు చేయలేదా, ఆయన నన్ను నిలబెట్టలేదా, వాడుకోవడం లేదా, నాకు అవసరాలు దేవుడు తీర్చడం లేదా? ఆలోచించండి ఒకసారి, ఎందుకు పరిగెడుతున్నావు, ఎటు పరిగెడుతున్నావు, నీ భవిష్యత్తు ఎక్కడో ఉందని ఎవరో చెబుతున్నారంటే ఎందుకు పరుగులు పెడుతున్నావు? నీ భవిష్యత్తు నీ దేవుని చేతిలో సురక్షితంగా ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడుము నా అరచేతులను నేను చేశాను, చెక్కేసుకున్నాను. ఓ దైవజనుడు అన్నాడు, దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయనకే గనక ఒక వాలెట్ ఉంటేనట ఆ వాలెట్లో నీ ఫోటో ఉంటుందట. హల్లెలూయా. కొంతమంది వాలెట్లు ఉంటాయి కదా, నేను ఇదివరకు వాడే ఉండను, ఇప్పుడు వాడలేదు. వాలెట్లో ఐడి కార్డులు, ఆ తర్వాత క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు వాలెట్ ఉంది కానీ పాకెట్లో ఉండదు, నా బ్యాగ్లో ఉంటుంది. అందులో కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు. ఎవరి భార్య ఫోటో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, రోజు చూస్తూ ఉంటారు దాన్ని. కొంతమంది భర్త ఫోటోలు పెట్టుకుంటారు, కొంతమంది రాజకీయవేత్తల ఫోటోలు పెట్టుకుంటారు, కొంతమంది శాస్త్రవేత్తల ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా రకరకాలుగా ఆ వాలెట్లో పెట్టుకుంటారు. దేవునికే కనుక వాలెట్ ఉంటే, ఆ వాలెట్లో ఫోటో పెట్టడానికి కనుక ప్లేస్ ఉంటే నీ ఫోటోయే దేవుడు పెడతాడన్నాడు ఒక ఆయన. అఫ్కోర్స్ నా ఫోటో దేవుడు పెట్టుకుంటాడు, ఎందుకోసం దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. నా ప్రాకారం నిత్యము ఎవరు ఎదుటున్నాయి, దేవుని ఎదుటున్నాయి. మై గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్ గాడ్. నా దేవుడు గుడ్డివాడు కాదు, ఆయన చూడని అంధుడు కాదు. ఆయన చూసేవాడు, వినేవాడు, పరిస్థితులకు స్పందించే దేవుడు, తన బిడల పట్ల బాధ్యత కలిగిన దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యువర్ ప్లేస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు, ఎప్పుడూ కంగారు పడిపో.
శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే రకరకాల ఆలోచనలు, అపవాది తీసుకొస్తుంటాడు. సాతానుడు రకరకాల అబద్ధాలు నీ మనసుల్లో తీసుకొస్తూ ఉంటాడు, నీ హృదయంలో తీసుకొస్తుంటాడు. వాళ్ళకి అదే అయింది, నీకు కూడా ఇలాగ అయిపోద్దేమో, వాళ్ళకి అలా అయింది, నీకు కూడా ఇలాగే జరుగుద్దేమో అన్న భయం కొన్నిసార్లు హృదయాల్లో తీసుకొచ్చినప్పుడు, యూ కెన్ రిలాయ్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచు. ఇదే వాగ్దానాలు క్లెయిమ్ చేసుకుని ప్రార్థన చేసుకో ప్రతిరోజు. మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఒక వాగ్దానాన్ని అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు, ఎంతో స్ఫూర్తిని, ప్రేరణ పొందుతున్నాం, ధైర్యాన్ని పొందుతున్నాం. దేవుని వాగ్దానాలు బైబిల్లో ఉన్న ఒక్కొక్క వాగ్దానం ఎత్తి దాని గురించి ఒక 3 లేదా 4 నిమిషాలు వాకింగ్ చెబుతూ ఉన్నారు. అనేక మంది ఆ వాగ్దానాల ద్వారా దేవుని పొందుతున్నారు. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతిలో ఉన్నావని, ఆయన చేతిలో చెక్కబడ్డావు. నమ్మో ఇంపాసిబుల్ థింగ్స్ని, కంబళ్ళి చెట్టు, మస్టర్డ్ సీడ్, ఓషన్, ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా, అవన్నీ కూడా అసాధారణమైన కార్యాలుగా కనబడొచ్చేమో, కానీ ఆవగించేంత విశ్వాసం నీలో ఉంటే అవన్నీ జరిగి తీరుతాయి అని దేవుడు చెప్పాడు. అనేక మంది జీవితంలో జరిగాయి, నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. సామర్థ్యం కలిగిన వాడు ఆయన. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.